మనోడు వచ్చేసి నా పేరు పెట్టి బుక్ చేయరా మగడా అంటే మనోడు హరి అంటే మనోడు ట్రైన్ సిరీస్ అయితే చేస్తూ ఉంటాడు కదా హరి పేరు పెట్టుకొని బుక్ చేసేసుకున్నాడు ఇప్పుడు ఏమైనా టీసీ నా ప్రూఫ్ అడగాల అంతే అస్సామే కెమెరా కెమెరా కావాలా అంటే నెక్స్ట్ స్టాప్ వచ్చేసి తెనాలి మీది తెనాలి మాది తెనాలి సో డైలాగ్ అయితే ఉంది కదా సో మీది తెనాలి మాది తెనాలి हाई फ्रेंड्स वेलकम बैक टू माय यूट्यूब चैनल हंसी रेड्डी व्लॉग्स फाइनल इप्पुडु मनं लिंगंपल्ली रेलवे स्टेशन उन्नाम बैक साइड ट्रेन अयिते कनिपिस्तुंदि कदा सो अदे इप्पुडु जन्मभूमि एक्सप्रेस मनं इप्पुडु हैदराबाद नुंचि प्रेजेंट मनं लिंगंपल्ली स्टेशन उन्नाम कदा इप्पुडु सिकंद्राबाद वेल्तुंदि अक्कडि नुंचि मनं डैरेक्ट गा वैजाग् अयिते वेल्तामु एदैना मात्लाडदाम अनुकुंटे ई अनौंस्मेंट अयिते एक्कुव उंदि नेनु अब्जर्व चेस्तुन्नानु कदा प्रति ओक्करु ना मोहमे चूस्ता उन्नारु व्लाग् चेयडं चाला अंटे चाला कष्टं अय्या सर वो जारत ट्रैन अच्छे स्टार्ट सो अंत फास्ट इपड़े जस्ट ट्रैन अच्छे स्टार्ट मैं ट्रैन नंबर वो 12806 जन्मभूमि एक्सप्रेस ऐक्चुअल नैन ईस्ट कोस्ट एक्सप्रेस बोवासी बट का वेटिंग लिस्ट मन फाइव मेंबर्स चूप्चिंद वेटिंग लिस्ट सो दाने वाल मन अभी कैंसिल दाने तरह मन तत्काल जन्मभूमि एक्सप्रेस बुक जरिए हरी महानुभा बुक् हरी एवरो हेचन मोटो व्लॉग्स इश्यू मनोड़ ఎందుకు లేట్ ఎవర్నో చెప్తే టీసీ అవన్న అంటే భయం అస్తుంది నాకు మనోడు వచ్చేసి నా పేరు పెట్టి బుక్ చేయరా మగడా అంటే మనోడు హరి అంటే మనోడు ట్రైన్ సిరీస్ అయితే చేస్తూ ఉంటాడు కదా హరి పేరు పెట్టుకొని బుక్ చేసేసుకున్నాడు ఇప్పుడు ఏమైనా టీసీ నా ప్రూఫ్ అడగాల అంతే అస్సామే ఈ ట్రైన్ నేమ్ వచ్చేసి జన్మభూమి ఎక్స్ప్రెస్ కదా సో యాక్చువల్గా ఏంటంటే నా జన్మభూమి నెల్లూరు బట్ కానీ తెలుగు పీపుల్కి ఏంటంటే రెండు తెలుగు స్టేట్స్ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు స్టేట్స్ వచ్చేసి మనకి జన్మభూమి లెక్కనే కదా తెలుగు పీపుల్కి సో ఆ విధంగా ఏమన్నా ఈ ఎక్స్ప్రెస్కి వచ్చేసి ఈ ట్రైన్కి వచ్చేసి జన్మభూమి ఎక్స్ప్రెస్ ఏమైనా పెట్టుండొచ్చు మేబీ ఇది నా ఎక్స్ప్లెనేషన్ అంటే దీనికి ఏ పేరైతే ఉండొచ్చు అలా సో మోస్ట్లీ ఇక్కడ నేను నిలబడున్నాను కదా ఇక్కడ ఉండడం అయితే అవాయిడ్ చేయండి అందులో ఏంటంటే ఇప్పుడు ట్రైన్ చాలా స్లోగా వెళ్తుంది కాబట్టి నేను ఉన్నా లేదంటే మాత్రం ఇక్కడ గాని ఉన్నాం అనుకో ఈ డోర్ ఉంది కదా గాలికి ఇట్లా వచ్చేస్తుంది సో అర్థమైందా ఇట్లా వచ్చేసినప్పుడు మనల్ని పుష్ చేసిన తర్వాత మనం ఇంకేం చేస్తాం శుద్ధంగా రైల్వే ట్రాక్ మీద అయితే పడతాం ఆ టైంకి ఏదైనా ట్రైన్ వచ్చింది అనుకో ఇంకంతే అస్సామే లేదంటే భయంకరమైన దెబ్బలైతే తగలది అది ఇంకా 80-90 స్పీడ్లో ఉంటే ఇంకంతే ప్రాణాల మీద ఆశలు కూడా పెట్టుకోవాల్సిన అవసరం లే సో చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఇది నార్మల్ ఇది ఇది దూరంగా అయితే కనిపిస్తుంది కదా ఇదంతా వచ్చేసి నార్మల్ ఏసీ అయితే కాదు మంద వచ్చేసి ఇది సో ఇక్కడ 48 మేబీ ఎక్కడ వస్తుందో చూడాలా సో ఇదంతా ఏంటంటే ఏసీ చైర్ కార్ అంట సో ఇక్కడ ఏసీటో మంది వామ్మో ఇక్కడ ఏంటంటే మన బస్సుల్లో లాగా లేడీస్కి జెంట్స్కి సెపరేట్ అయితే లేదు సో ఎట్లన్నా కూర్చోవాల్సి వస్తుంది సరిపోయింది ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూడండి ఎలా ఉందో నాకైతే మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది అండ్ ఆ క్లౌడ్స్కి ఆ సన్ రైజ్కి అయితే మాత్రం సూపర్గా మ్యాచ్ అయిపోయింది మొత్తం ఆరెంజ్ అండ్ వైట్ కాంబినేషన్లో సో చాలా అంటే చాలా బాగుంది సో మీకు ఎలా అనిపించిందో కన్ఫర్మ్ కమెంట్ అయితే చేయండి సన్ రైజ్ ఎలా ఉందని ప్రెజెంట్ మనం అయితే బేగంపేట్ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాం సో ఇప్పుడే ట్రైన్ అయితే ఆగింది సో మనం ప్రతి స్టేషన్ దగ్గర మాట్లాడాలంటే చాలా కష్టం ఎందుకంటే నాకు తెలుసు ఒక 40 రైల్వే స్టేషన్ దగ్గర ఆగేటట్టుంది ఇది సో ఇది అందులో ఏంటంటే ఇప్పుడు మనం నేనేమనుకున్నా అంటే విజయవాడ జంక్షన్ వెళ్ళి విజయవాడ నుంచి ఇంకా కాకినాడ అట్లా మనం వైజాగ్ అయితే వెళ్ళిపోతాం అనుకున్నాం బట్ కానీ ఇది వచ్చేసి గుంటూరు జంక్షన్ వెళ్ళి గుంటూరు నుంచి తెనాలి వెళ్ళి తెనాలి నుంచి మళ్ళీ విజయవాడ జంక్షన్ వచ్చి అక్కడి నుంచి మళ్ళీ వైజాగ్ అయితే వెళ్తుంది సో ప్రెజెంట్ ఇప్పుడు నేను ట్రైన్ ఎక్కింది ఎందుకంటే 6:15కి మనం లింగంపల్లిలో అయితే ఎక్కాము సో నాకు తెలిసి 7:30 or 7 అయితే అవుతుంది నాకు తెలిసి వైజాగ్కి వెళ్ళే టైంకి అది ఏంది టైం ట్రైన్ వచ్చేసి లేట్ అవ్వకుండా ఉంటే లేట్ అయితే మాత్రం ఇంకొక అరగంట గంట ఎక్స్ట్రానే పట్టద్దు అది వేరే విషయం ఇప్పుడే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే వచ్చింది సో రాగానే చూడండి ఎంతమంది అయితే వచ్చారో సో మొత్తం అయితే ఎక్కుతా ఉన్నారు అండ్ ఇక్కడ చూడండి ఇందాక అబ్జర్వ్ చేశాను సో బాంబ్ స్క్వాడ్ మన డాగ్తో వచ్చేసి మొత్తం చెక్ చేస్తూ ఉన్నారు సో ఆ విధంగా ట్రైనింగ్ అయితే ఇచ్చుంటారు ఆ డాగ్కి సో అందువల్ల ఏంటంటే మొత్తం లగేజ్లు కానీ అంతా చెక్ చేస్తూ వెళ్తా ఉన్నారు అలా మెయిన్గా ఏంటంటే వాళ్ళు ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు మేబీ ఇలా చెక్ చేసినట్టు ఎవరికైనా చూపించాలేమో సో అక్కడ అందరు లగేజ్ పెట్టుకుని ఉంటే వాళ్ళ దగ్గర కూడా ఆపి మరి ఫోటో తీసుకుంటా ఉన్నారు అక్కడ ఆ పోలీస్ వాళ్ళు ఓకే ఇప్పుడే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ట్రైన్ కూడా మూవ్ అయ్యింది యాడ్స్ అయితే మాత్రం అంటే యాడ్ కాదు ఇప్పుడు అనౌన్స్మెంట్ అయితే ఉంది ఇందాక దాకా యాడ్స్ అయితే ఇచ్చారు సో మీరు చూసారు కదా డాగ్ చేత మన పోలీస్ అన్నోళ్ళు రైల్వే స్టేషన్లో చెక్ కూడా చేపిస్తూ ఉన్నారు
ఇప్పుడు దాకా అసలు నేను లోపలికి కూడా పోలేదు, ఇంకెళ్ళాలి తప్పదు. ఎందుకంటే సికింద్రాబాద్ తర్వాత ఇంక మెయిన్ జంక్షన్ ఎక్కడ, మేబీ గుంటూరా, గుంటూరు కదా మధ్యలో కూడా ఉంటాయి. సో ఇంకా ఎక్కువ అయితే బ్లాక్ చేయలేం కదా, సో ఏమాత్రం లేట్ చేయకుండా మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఇక్కడ మన సీట్ ఎక్కడుందో, సో మన సీట్ ఎక్కడుందో ఎత్తికి మరీ మనం మన ప్లేస్లో అయితే కూర్చుందాం. సో చాలామంది అయితే ఉన్నారు, ఇట్లా ముందుకెళ్ళి మన ప్లేస్ ఎక్కడుందో చూద్దాం. త్రీ సైడ్ కాకుండా టూ సైడ్ వస్తే బెటర్ మనకి. ప్రజెంట్ అయితే మనం గుంటూరుకి అయితే వచ్చేసాం, ఎటువంటి బ్లాక్ కూడా చేయలేం మధ్యలో. సో నాకు ఎందుకులే, ఇంకా వన్స్ లోపలికి వెళ్ళి ఆ పెద్ద దగ్గర ఐ మీన్ నా ప్లేస్లో అయితే కూర్చుని కదా. సో ఇంకా అంతా తెలుగు వాళ్ళు ఏం మాట్లాడదని చెప్పండి. అదే ఇప్పుడు నార్తో ఏ పక్కకు పోయి ఉంటే, ఐ మీన్ అవుట్ ఆఫ్ స్టేట్కి కానీ వెళ్ళుంటే, సో ఎట్ట కూడా చేసేసామని. సో అందరూ మనోళ్ళు ఉండడం వల్ల నేను బ్లాగ్ కూడా అయితే షూట్ చేయలేదు. ట్రైన్ బ్లాగ్స్ ఫస్ట్ అందంతా బైక్ నుంచి ట్రైన్కి రావాలంటే మనకి ఏదోగా ఉంది. సో బ్యాక్ సైడ్ అన్న కూడా అయితే అడిగాడు, సో ట్రైన్ బ్లాక్స్ చేయడం మంచిగా ఉంటుంది అన్నారు. సో ఏం మంచిగా ఉంటుంది, నాకైతే మాత్రం తడబడిపోతున్నాను నేనైతే. అండ్ ఇప్పుడు తెనాలికి వెళ్తే వెళ్తుంది, తెనాలి నుంచి మళ్ళీ ఇంకా మనకి విజయవాడ జంక్షన్కి అయితే వెళ్తుంది. మోస్ట్లీ నేను 7:30 అవుతాప్ప వైజాగ్ వెళ్ళే దానికి. అనవసరంగా ఆ ఈస్ట్ కోస్ట్ కానీ నాకు ఆ వెయిటింగ్ లిస్ట్ రాకుండా ఉంటే శుద్ధంగా దాంట్లో నిద్రపోతే వెళ్ళేవాడిని. ఇక్కడ అంతా ఏంటంటే ఇది ఏసీ చైర్ కదా, సో మనం అంతా ఏంటంటే కూర్చొని వెళ్ళాల్సి వస్తుంది. కెమెరా కావాలా? ఏమాత్రం లేట్ చేయకుండా మనం ట్రైన్లోకి ఎక్కేద్దాం. సో ఇంకో విజయవాడలో ఆగద్దు కదా, విజయవాడలో కొంచెం అయితే షూట్ చేస్తాను. సో ఇంకేమైనా నా వల్ల అయితే కావట్లే. అంటే నెక్స్ట్ స్టాప్ వచ్చేసి తెనాలి. మీది తెనాలి, మాది తెనాలి. సో డైలాగ్ అయితే ఉంది కదా, సో మీది తెనాలి, మాది తెనాలి, ఆ విధంగా అయితే ఉంటుంది తెనాలిలో. గుంటూరులో మన వాళ్ళు అయితే చాలామంది అయితే ఉన్నారు సబ్స్క్రైబర్స్. సో ఒక్కసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి గుంటూరు అని చెప్పి. సో గుంటూరు మిర్చి ఏ విధంగా ఉంటుందో కమెంట్ సెక్షన్లో గుంటూరు అనే ఓడ్ ఆ విధంగా అయితే పలికిపోవాలంతే. ఏందన్నా గుంటూరు వాళ్ళు ఒకటే అంటున్నావు, ఇంక మిగతా వాళ్ళు ఎవరు లేరా అని మీరైతే అనుకోవచ్చు. అందరూ మన వాళ్ళే. సో ఈ అందమే ఇప్పుడు తెనాలి, విజయవాడ, మళ్ళీ రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, ఇవన్నీ అయితే ఉంటాయి కదా. సో అలానే ఇప్పుడు మనం పిడుగురాల ఇటు నుంచి అయితే వచ్చాం కదా సికింద్రాబాద్. ఎంతమంది ఉంటారో అంతమంది కమెంట్ అయితే చేయండి కింద కమెంట్ సెక్షన్లో. సో ఇంకా అంటే విండో పక్కన అయితే కూర్చున్నాను ఇప్పుడు. సో దానివల్ల మనం బయటికి కూడా దిగే ఛాన్స్ కూడా మనకైతే లేదు. బ్యాక్ సైడ్ వచ్చేసి వైజాగ్ బ్రదర్ది అంకిత్ బ్రో. హాయ్ బ్రో. హాయ్. గుర్తుపట్టినారు మొత్తానికి ఈ ట్రైన్లో మొత్తాన్ని మీరే ఫస్ట్ గుర్తుపట్టింది. అంటే గుర్తుపట్టి మాట్లాడినారు, ఇంకా గుర్తుపట్టి కూడా మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. అవునవునవును. సో ఇప్పుడు మనం విజయవాడ రైల్వే స్టేషన్కి అయితే వచ్చాం కదా. సో ఇక్కడ నుంచి మళ్ళీ రాజమండ్రి తర్వాత సామర్లకోట అట్లా మనం ఇంకా వైజాగ్ అయితే వెళ్ళిపోదాం. సో వ్లాగ్ చేసేదానికి కొంచెం కంటెంట్ అయితే ఏం రావట్లేదు. ఇందాకటిదాకా ఏంటంటే మొత్తం స్టేషన్ వచ్చినప్పుడు ఏదైనా బయట దిగి అటు మాట్లాడడం అయితే జరిగింది కదా. సో ఫైనల్గా వచ్చేసి ఇప్పుడు మన బెర్త్ దగ్గర కూర్చొనే మాట్లాడుతున్నాం. సో ఈ విధంగా అయితే ఈ ఏసీ చైర్ కార్ అయితే ఉంటుంది. అందరూ చూడండి ఎవరు పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు, కొంతమంది ఫోన్లు ఎత్తుకుంటున్నారు, కొంతమంది పక్కన వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఆ విధంగా అంతా ట్రావెలింగ్ జరుగుతా అయితే ఉంది. నాకైతే మాత్రం పిచ్చ బోర్ పడుతుంది. సో ఆపోజిట్లో మీకు ఒక ట్రైన్ అయితే కనిపిస్తుంది కదా, సో ఉదయ్ ఎక్స్ప్రెస్. సో ఇది వచ్చేసి మనకి డబుల్ డెక్కర్, అంటే కింద పైన రెండు సీట్లు అయితే ఉంటాయి. సో బ్రదర్ చెప్పి అంకిత్ బ్రో చెప్పేది ఏంటంటే ఇంత ఫ్రీనెస్ కూడా ఉంటుంది బ్రో, చాలా ఇరుకిరుగ్గా ఉంటుంది అంటారు. సో మన వాళ్ళు ఎంతమంది డబుల్ డెక్కర్లో ట్రావెల్ చేస్తున్నారో కమెంట్ చేయండి. ఇప్పుడే మన విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి మన ప్రయాణం అయితే ముందుకైతే సాగింది. సో ఇప్పటి వరకు ఈ వీడియో ఎట్లా అనిపించిందో సో కన్ఫామ్గా కమెంట్ అయితే చేయండి గాయస్. సో ఏదైనా కొన్ని మిస్టేక్స్ ఉంటే, ఏదైనా ఇంకా కొన్ని ఏదైనా సజెషన్స్ ఉంటే మాత్రం సో కన్ఫామ్గా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో నేను ఏంటంటే మీరు చెప్పిన సూచనలు అయితే నేను కన్ఫామ్గా పాటిస్తాను. అండ్ మీకు ఏంటంటే బెటర్ వీడియో ఇచ్చేదానికైతే మ్యాక్సిమం అయితే ట్రై చేస్తాను. మీరు వీడియో చూసి ఏ కమెంట్ చేయకుండా ఉన్నారనుకోండి, నాకు తెలియదు కదా, నేను కూడా ఏంటంటే ఇట్లానే వీడియో షూట్ చేసుకుంటూ పోతా. మీరు కానీ సజెషన్ ఇచ్చారనుకో, సో ఆ విధంగా అయితే నేను షూట్ చేసి మీకు కొంచెం ఎంటర్టైన్మెంట్ కూడా ఇచ్చేదానికైతే మ్యాక్సిమం నా వంతు నా ప్రయత్నం అయితే నేనైతే చేస్తాను. నైట్ కదా షార్ట్స్ పేల్చేదే, ఇప్పుడే ఉంటుంది షార్ట్స్ ఏం కనిపిస్తుంది షార్ట్స్ ఇప్పుడు అస్తామే షార్ట్స్. ఏంది రైల్వే స్టేషన్లోనే బేలస్తున్నారు? ఓ ఓ ఓ కూల్ కూల్. మేబీ ఏదో ఓపెన్ చేసినట్టున్నారు కొత్తగా. సో ఏమన్నా ఒక ఇంజనా లేదంటే ఇంకో ట్రైన్ ఏమన్నా స్టార్ట్ చేశారేమో కొత్తగా. సో దానివల్ల అక్కడ టపాకాయల మూత మోగిస్తున్నారట్టే ఇండియన్ రైల్వేస్, విజయవాడ రైల్వేస్. ప్రజెంట్ ఇప్పుడు చూడండి మనం గోదావరి రివర్ మీద అయితే వెళ్తా ఉన్నాం. ఈ రివర్ దాటిన తర్వాత మనకు వచ్చేసి రాజమండ్రి అయితే వస్తుంది. సో చాలా అంటే చాలా బాగుంది కదా, నాకైతే మాత్రం ఫుల్ అయితే ఎంజాయ్ చేస్తా ఉన్నాను. అండ్ ఏంటంటే ట్రైన్ కూడా ఏంటంటే చాలా అంటే చాలా ఫాస్ట్ అయితే వెళ్తూ ఉంది. మన వాళ్ళు ఈ బ్రిడ్జ్ మీద ఎంతమంది ట్రావెల్ చేశారో కమెంట్ చేయండి. అండ్ ఇక్కడ చూడండి ఇప్పటి వరకు అయితే నీళ్ళు ఉన్నాయి, దాని తర్వాత చూడండి ఇసుక అయితే వచ్చేసింది. అంటే ఇప్పుడు మనం ఈ గోదావరి రివర్లో వచ్చేసి ఒక ఐలాండ్ అయితే ఉందనుకోవాలి. మేబీ వాటర్ హెవీగా వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ అంతా కూడా నీళ్ళు అయితే వచ్చేస్తాయి, బట్ కానీ ఈ చెట్లు అంత హైట్ వస్తాయో లేదో నాకైతే డౌటే. అండ్ ఇక్కడ చూడండి మనకి పుష్కర్
పుష్కర్ ఘాట్ అయితే ఉంది. సో రాజమండ్రి దగ్గర చాలా అంటే చాలా బాగుంది అబ్బా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ఫుల్ నాకేదో తెలియని వైబ్స్ అయితే వస్తూ ఉన్నాయి. అండ్ ఆపోజిట్లో దూరంగా చూడండి మీకు శివలింగం కూడా కనిపిస్తూ ఉంది. హర హర మహాదేవ శంభో శంకర. ఒక్కసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి. అండ్ అలానే దూరంగా ఐ లవ్ రాజమండ్రి అని కూడా రాసింది. రాజమండ్రికి ఇంకో పేరు రాజమహేంద్రవరం, ఓల్డ్ పేరు అది. సో చూడండి నాకైతే మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది. బైక్లో వచ్చినప్పుడు అయితే మాత్రం కన్ఫామ్గా మనం ఇక్కడైతే పక్కాగా ఆగాలి ఒకసారి. ఆల్మోస్ట్ 4.1 కిలోమీటర్స్ అయితే ఉందంట ఆ ఎండ్ నుంచి ఈ ఎండ్ వరకు ఈ గోదావరి రివర్ మీద ఈ రైల్వే ట్రాక్ అంతా. సో ఇండియాలోనే ఫోర్త్ లాంగెస్ట్ రైల్వే బ్రిడ్జ్ ఏంటంటే అందరూ రాజమహేంద్రవరం పాత పేరు. సో ఇప్పుడు అంతా ఏంటంటే షార్ట్కట్గా అందరూ రాజమండ్రి అనేస్తారు. రాజమండ్రిలో కూడా మనకి చాలామంది అయితే మన వాళ్ళు అయితే ఉన్నారు సబ్స్క్రైబర్స్. పుష్కర్ ఘాట్ కూడా బాగుంది చాలా. నాకు మాత్రం భయంకరంగా ఆకలిస్తూ ఉంది. సో యాక్చువల్గా ఈ ఏసీ చైర్ కార్లు ఏంటంటే వీళ్ళు రావట్లేదు, ఫుడ్ తీసుకొని రావట్లేదు అది సప్లై. సో దానివల్ల ఏంటంటే మాత్రం నాకు భయంకరంగా ఆకలిస్తుంది. అదే మనకి ఈ స్లీపర్ అనుకో, ఐ మీన్ బెర్త్ ఉందనుకో లైక్ పడుకునేటట్టు. సో అక్కడికి ఏంటంటే స్లీపర్లు ఏంటంటే మనకి ఫుడ్ అనేది తీసుకొని వస్తారు. ఇక్కడ ఏసీ చైర్ కార్లు ఏంటంటే అసలు ఫుడ్ తీసుకునే రావట్లే. సో దానివల్ల నేను చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాను. సోడా ఏమైనా ఉందా? సోడా ఎక్కడ ఉంటుంది? సోడా ఉండదా? ఇంకేముంది? మిరిండా ఇచ్చేసి మిరిండా. థ్యాంక్ యూ. హాయ్. మొత్తానికి వైజాగ్లో అయితే దిగేసాం మనం. అమ్మ జన్మభూమి ఎక్స్ప్రెస్ ఏమో కానీ దాదాపు 13 అవర్స్ జర్నీ అయితే పట్టింది. సో ఎర్లీ మార్నింగ్ 6:15కి అంత స్టార్ట్ అయింది లింగంపల్లిలో. సో ఆల్మోస్ట్ ఇప్పుడు టైం వచ్చేసి 7:45, ఆల్మోస్ట్ 13 గంటల పైన అయింది. సో ఇంకోసారి అయితే మాత్రం ఈ ఏసీ చైర్ కార్లు అయితే మాత్రం నేను ఎక్కను ఒకవేళ ఎక్కినా కానీ. సో నేనేంటంటే ఇప్పుడు యాక్చువల్గా స్ట్రైట్గా వెళ్లాల్సింది. ఇప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడ అట్లా వెళ్ళుంటే బాగుండు. ఇదంతా ఏంటంటే యూ షేప్ తిరుక్కుపోయింది, స్ట్రైట్కి వెళ్ళేదానికి యూ షేప్ తిరుక్కుపోయింది. సో దానివల్ల ఏంటంటే మనకు చాలా అంటే చాలా టైం అయితే వేస్ట్ అయింది. ఇప్పుడు వైజాగ్లో అయితే దిగాం కదా, సో ముందుకెళ్ళి ఏదైనా హోటల్స్ ఉంటే చూసుకొని. సో ఇప్పుడైతే నిద్రపోవాలా. మధ్యాహ్నం ఫుడ్ కూడా ఏం తినలేదు. సో ఫస్ట్ ఫుడ్ తినేసి నిద్రపోయిన తర్వాత రేపు మనం ఇంకో ట్రైన్ బ్లాగ్ అయితే చేయాలి. సో ఇంకా రేపటి ట్రైన్ బ్లాగ్ కోసం అయితే మీరు వెయిట్ చేయండి, నేను కూడా అయితే వెయిట్ చేస్తున్నా. ఈ ఎస్కలేటర్ దిగడం ఎక్కడం అయితే జరిపింది. సో ఏంటంటే కొంచెం మంచిగా ఉందని చెప్పి సో మీకు కూడా బ్లాగ్ అయితే షూట్ చేయొచ్చు కదా. సో అందువల్ల ఏంటంటే ఇట్లా ఎస్కలేటర్లు వెళ్తా ఉన్నా. సో కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మనం లెఫ్ట్ సైడ్కి కానీ వెళ్తే మనం ఎగ్జిట్ అయితే వెళ్ళిపోవచ్చు. ప్లాట్ఫామ్ 1 నుంచి మనం ఎగ్జిట్ అయిపోయి ఏదైనా హోటల్ ఉంటే హోటల్ తీసేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెష్ అవ్వాలా, తర్వాత ఫుల్గా తినేయాలా. ఇంకో ఆలోచన అయితే నాకు ఎటువంటిది అయితే ఏమి లేదు. ఈ అనౌన్స్మెంట్లు ఒకటి నేను మాట్లాడేదే తక్కువ వినిపిస్తుంది అనుకుంటే ఈ అనౌన్స్మెంట్దే ఎక్కువ వాయిస్ అనిపిస్తుంది. రైల్వే స్టేషన్ బయటకు కూడా వచ్చేస్తున్నాం. నియర్ బై ఏదైనా హోటల్ ఉంటే హోటల్ తీసుకొని ఫుల్గా రెస్ట్ తీసుకొని రేపు మళ్ళీ ఇంకో ట్రైన్ అయితే ఉంది దానికైతే వెళ్ళాలి. సో వీడియోస్ కానీ నచ్చితే కన్ఫామ్గా లైక్ చేయండి గైస్, కన్ఫామ్ సబ్స్క్రైబ్ చేయండి.